సాంప్రదాయ ఆటల పోటీలు మానసిక వికాసానికి శారీరక సామర్థ్యం పెంపొందించుకోవడానికి దోహదపడతాయని చింతూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ యువకుమార్ ఎస్ఐ యాదగిరి అన్నారు. యువత జూదం, కోడి పందాలు, గుండాట మొదలైన అసాంఘిక కార్యకలాపాలు వైపు కాకుండా సాంప్రదాయ ఆటల వైపు మొగ్గు చూపాలని పిలుపునిచ్చారు. సంక్రాంతి సందర్భంగా చింతూరు పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో వాలీబాల్ పోటీలు, జీటీడబ్ల్యూఏ బాలికల పాఠశాలలో ఆడపిల్లలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. అంటే మా ఫిట్నెస్ లెవెల్స్ అనేది బాగా పెరుగుతాయి అన్నమాట. దానివల్ల మనకు వచ్చే బెనిఫిట్ ఏంటంటే మనకి కంపేర్ చూసుకోండి, చుట్టుపక్కల ఉన్న జనాలతో చూసుకుంటే వాళ్ళకి అనారోగ్యం ఎక్కువగా ఉంటుందా మనకు అనారోగ్యం ఎక్కువగా ఉంటుందా అనేది కంపేర్ చేసుకోవచ్చు. అలా కంపేర్ చేసుకోవటం వల్ల మనకు అనారోగ్యం చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకని స్పోర్ట్స్ ఆడటం వల్ల కలిగిన ఫిట్నెస్ వల్ల మనలో రోగనిరోధక శక్తి అనేది ఎక్కువగా డెవలప్ అవుతుంది. దానివల్లే మన మనకి అనారోగ్యం అనేది రాదనమాట. అంటే మనం మెంటల్ గా స్ట్రెంగ్త్ అవుతాం, ఫిజికల్ గా స్ట్రెంగ్త్ అవుతాం. కాబట్టి ఈ ఆటలు అనేవి మనల్ని పెళ్లి స్థాయి నుంచి అంటే స్కూల్ స్థాయి నుంచి కూడా మనం ఆడుతూ ఉంటే మనకి ఇన్ని రకాలైనటువంటి ఉపయోగాలు ఉన్నాయి. కాబట్టి మీరు కూడా మీరు అలాగే స్పోర్ట్స్ అవుతాం అలవాటు చేస్తున్నారు, మీ ఇళ్ళ దగ్గర కానీ మీ చదువుకునే స్కూల్స్ లో కానీ.